जगन्मोहन रेड्डी दिंपेयंडि मा कूटमि प्रभुत्वं वस्ते गनुक मेमु संपद सृष्टिस्तां ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపదతో తులతూగేలాగా చేస్తాం అని చెప్పని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మాయ మాటలు చెప్తూ మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఈ మూడు యొక్క కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తుందేమో అని చెప్పి జూన్ 4వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఏంటయ్యా సంపద సృష్టిస్తున్నారంటే సంపద సృష్టిస్తం దేవుడెరుగు ఇప్పుడు 47000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో వీళ్ళ ఎక్కిన దగ్గర నుంచి 47000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు నేను అప్పులు చేయనని చెప్పి డబ్బాలు కొట్టి ఇవ్వ ఇప్పటికీ 47000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావటమే కాకుండా ఆయన ఏం చెప్పాడంటే సంపద సృష్టిస్తా అన్నాడు కదా ఇవాళ ఆ సంపద సృష్టిస్తున్న దాని సంగతి అప్పులు తేవడం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజల సంపదని కూడా ఇవాళ తెగనమ్మే పరిస్థితులు మరీ ప్రత్యేకించి తన సొంత మనుషులకి ఈ సంపద అంతా కూడా దోచిపెట్టే కార్యక్రమాన్ని తెరలేపిన పరిస్థితి ఇవాళ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా ప్రజల యొక్క సంపదగా ఈ రాష్ట్ర సంపదగా 3 పోర్టులను కొత్త పోర్టులని నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆ 3 పోర్టుల్లో రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఈ 3 పోర్టులు కూడా నిర్మాణం చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు దానిలో రామాయపట్నం పోర్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పరిస్థితుల్లో ఆ ముక్కలు అయ్యేప్పుడు తయారైనటువంటి విభజన చట్టంలో ఒక పోర్టు నిర్మాణం చేయాలి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టు నిర్మాణం చేయాలి అది రామాయపట్నంలో చేయండి అని చెప్పని దాంట్లో రాసిన పరిస్థితులు ఉంటాయి ఆ చట్టంలో 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం ఇదే కూటమి కదా చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ 3 కలిసి ప్రభుత్వమే కదా కేంద్రంలో రాష్ట్రం వీళ్లే కదా ఈ రాష్ట్రాన్ని విడగొడతాకి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కదా విడగొట్టింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కదా కేంద్రంలో ఉన్నది మరి రామాయపట్నం పోర్టు మొదలుపెట్టారా 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా కనీసం రామాయపట్నం పోర్టు ఊసెత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత 3,736 కోట్ల రూపాయలతో మరి రామాయపట్నాన్ని పోర్టుని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం ఆర్థిక సంస్థల నుంచి బ్యాంకుల నుంచి దానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుని శరవేగంగా ఒక బెర్త్ 4 బెర్తుల్లో ఒక బెర్త్ నిర్మాణం పూర్తి చేసుకుని వీళ్ళు కూటమిగా ఏర్పడిన దరిమిళ కేంద్రం నుంచి రావాల్సిన పర్మిషన్లు కూడా దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పర్మిషన్లను ఇవ్వకపోవడం వలన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే రామాయపట్నంలో షిప్ రావాలి ఇవాళ అన్ని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ పర్మిషన్లు అన్ని కూడా వచ్చినాయి ఈరోజుకి అక్కడ షిప్ తయారు పోర్టు కార్యకలాపాలు ప్రారంభించరు
ఇవాల రామాయపట్నం పోర్టు వ్యాపార లావాదేవీలకి షిప్పులు రావటానికి అన్ని రకాల అనుమతులు నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడా రామాయపట్నం పోర్టుని ఓపెన్ చేయరు ప్రారంభించరు దానిలో వ్యాపార లావాదేవీలు కార్యకలాపాలు ప్రారంభించరు మచిలీపట్నం పోర్టు ఉంది మచిలీపట్నం పోర్టు అదొక చారిత్రాత్మక ప్రజల ఆకాంక్ష దశాబ్దాలుగా మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం చేయాలి అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఆకాంక్షిస్తుంటే ఈ సుదీర్ఘకాల ఆకాంక్ష అయినటువంటి బందర్ పోర్టుని రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఆ పనులు ప్రారంభించి శంకుస్థాపన చేయటం తర్వాత ఆయన మరణం ఆకస్మిక మరణం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆకస్మిక మరణంతో బందర్ పోర్టు నిర్మాణం ఆగిపోవడం ఆ తర్వాత జగన్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందున్నటువంటి పాలకులందరి యొక్క దుర్మార్గపు నిర్లక్ష్యంతో బందరు పోర్టు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ ఉన్న పరిస్థితిలో ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో చెప్పాడు నేను బందరుకి షిప్ తెస్తాను ఆరు మాసాల్లో పోర్టు కడతానని చెప్పాడు ఆరు మాసాల సంగతి దేవుడెరుగు 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం రైతుల పొలం లాక్కునే ప్రయత్నం చేసిన పరిస్థితి చివరికి ప్రజలు పోరాటం చేయాలి తిరగబడి పోరాటం చేయాల్సిన పరిస్థితి పోర్టు కట్టకపోగా అంటే అసలుకే అసలు పెడితే మొత్తం అందరి ఆస్తులు లాక్కుంటే మాకు పోర్టు వద్దులే అని చెప్పని అంటారని అనుకున్నాడా లేదా ప్రజల ఆస్తిని దోచుకుందాం అనుకున్నారా 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు ఇవ్వాలని చెప్పని ఇవన్నీ కూడా బలవంతపు భూసేకరణ కింద 2015 ఆగస్టు 31వ తారీఖున అర్ధరాత్రి నోటిఫికేషన్లు ఇచ్చిన పరిస్థితుల్లో అక్కడి నుంచి దాన్ని మూలపడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బందర్ పోర్టు నిర్మాణానికి 5,156 కోట్ల రూపాయలతో బందర్ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించి ఇప్పటికీ 50% పోర్టు పనులు బ్రేక్ వాటర్స్ పూర్తయినాయి బెర్తుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది అలాగే డ్రెడ్జింగ్ వర్క్ జరుగుతుంది ఇన్ని జరుగుతుంటే దాదాపుగా 40-50% పనులు పూర్తయితే దాని నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆపేసిన పరిస్థితి అలాగే అత్యంత వెనుకబాటుతనం కలిగినటువంటి ఆర్థికంగా అత్యంత వెనుకబాటుతనం కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మూలపేట అనే ప్రాంతంలో పోర్టు నిర్మాణం ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఆ పోర్టు నిర్మాణం అనేది శ్రీకాకుళం జిల్లాకే ఒక గొప్ప మణిహారంగా రూపుదాల్చుతున్న పరిస్థితిలో దారుణమైన అది 4,360 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని కూడా పనులు నిలుపుదల చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపద మొత్తాన్ని దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ టెండర్లు పిలిచిన పరిస్థితి ఆల్రెడీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ఆస్తిగా ఇది ఆంధ్ర రాష్ట్ర సంపదగా మూడు పోర్టుల నిర్మాణాన్ని మూడు ఆర్థిక సంస్థల ద్వారా రుణాన్ని తీసుకుని నిర్మాణం చేస్తుంటే ఇవాళ టెండర్లు పిలిచారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ పొటెన్షియల్ అప్లికెంట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మూడు పోర్టులు ఈ రకం మూడు పోర్టులు అంటే పక్కన నిర్మాణాన్ని మొత్తాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసి మూడు పోర్టుల నిర్మాణం కొనసాగుతుంటే దాన్ని నిలుపుదల చేసి వాళ్ళు అమ్మకానికి పెట్టారు పోర్టు నిర్మాణానికి మొత్తం పోర్టు కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆపరేషన్ మెయింటెనెన్స్ మొత్తం అంటే మూడు పోర్టుల్ని అమ్మకానికి పెట్టిన పరిస్థితి అంటే సంపద సృష్టిస్తామంటే అంటే ప్రజలు అనుకున్నారు సంపద సృష్టిస్తామంటే
आंध्र प्रदेश राष्ट्रा की संपद सृष्टिस्क चंद्रबाबु नायडु डेबई ऐद वयसो बनुभव गा कदा अंटे इपड़े अंत मत आयन की आये मन की संपदी जगन सृष्टि सृष्टि राष्ट्र संपदनी तेगन दोड्डीदार वालू संपद सृष्टि वाल संपद पुकटा की दुर्मार्गमने कार्यक्रम चप्ठन खचिंग प्रजल मूड चोट रायपट पूर्तना शिपतेट ले बंदर अलागे श्रीकाकुम जिले मूलपेट पन निदल मूड पोर्टल टेडर पीचार निर्माणा की मत पोर्ट मोता अपचेपा की एनक टेडर पीलचार इधे संपद सृष्टिस्वा अम्मा तेगन अम्मा संपद सृष्टिस्टा चंद्रबाबुना गार इंत पापाल उड़गड़ता दुर्मार्ग कनीस अटे तप कदा चेदने इंकित ज्ञान विचक्षण लेकिन इवा संपद जगनमोहन रेड्डी गारु सृष्टिस्ते इवा आ सृष्टि संपदन एगदनुकुपोटमे इवा मेडिकल कॉलेज राष्ट्रंलो 17 मेडिकल कॉलेज निर्माणालु जरुगुतुंटे दानिलो 5 मेडिकल कॉलेज इप्पटिके मोदटि संवत्सरं पूर्तयि रेंडो संवत्सरं अडमिशन्लकु रेडीगा उंटे टोटल गा ई 17 कॉलेज आल्रेडी प्रारंभिंचबडिनटुवंटि संवत्सरं कृतमे संवत्सर कृतम प्रारंभिंचबडिनटुवंटि 5 मेडिकल कॉलेज 2 मेडिकल कॉलेज मिगता निर्माण में ఉన్నటువంటి 12 मेडिकल कॉलेज ఈ మొత్తాన్ని అమకాని పెట్టినటువంటి పరిస్థితులు అంటే జగన్ మోహన్ రెడ్డి గారేమో ఈ రాష్ట్ర ప్రజల సంపదగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తిగా ఏర్పాటు చేయటం ప్రారంభించి అందులో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 ఓపెన్ చేసి 5 ఓపెనింగ్ రెడీగా ఉంటాయి మాకు ఓపెనింగ్ వద్దని చెప్పని అందులో సీట్లు మాకు వద్దని చెప్పని ఉత్తరాలు రాసి మొత్తం 12 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టిన పరిస్థితి అంటే జగన్ సృష్టించినటువంటి ఈ మెడికల్ కాలేజీ సంపద ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ సంపదని వాళ్ళు తెగనమ్మే పరిస్థితి ఇదా సంపద సృష్టిస్తాం అంటే తెగనమ్మటం ఈ తెగనమ్మటం అనేది అంటే ప్రజలకు కూడా మనందరికీ పాత పడిపోయినంటే మాట వలన గుర్తురాలేదేమో గాని ప్రజల ఆస్తులను అమ్మటంలో చంద్రబాబు నాయుడు అంత పనోడు ఇంకో మనకి ఎవడ దొరకడు చంద్రబాబు నాయుడు ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న తర్వాత కూడా ఈ రాష్ట్రం అంటే అవిభాజ్య అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 56 ప్రజల ఆస్తుల్ని అమ్మేసి తెగనమ్మిన పరిస్థితి ఆ షుగర్ ఫ్యాక్టరీలు అవనండి లేదా వివిధ రకాల పరిశ్రమలు అవనండి ఆస్తులు అవనండి పరిశ్రమలు మాత్రమే 56 పరిశ్రమలు అమ్మకానికి పెట్టిన పరిస్థితి నిన్న గాక మొన్న నిన్న అనుకుంటా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది విశాఖపట్నంలో ఆస్తుల అమ్మకం భూముల అమ్మకం ఈనాడు రాయదు జ్యోతి రాయదు సంపద సృష్టిస్తానావు కదా ఆస్తులు అమ్ముతామే అంటాయా అని ఒక్కడ మాట్లాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడ అమ్మటానికి అవకాశం ఉన్నదో అన్ని ఆస్తుల్ని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతున్నాయి ఏది కూడా నేను అసత్యమో రాజకీయంగానో రాజకీయ ఆరోపణలో కాది అన్నిటికీ రికార్డ్ ఎవిడెన్స్ నిన్న పేపర్ల అడ్వర్టైజ్మెంట్ పిలిచారు ఆస్తులు అమ్మకానికి వేలమేస్తున్నాం రండి రండి అని చెప్పని అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల సంపదని దొడ్డిదారిన వారి వందిమాగదలకు వారికి పార్టీకి ఫండ్లు ఇచ్చిన వాళ్ళక లేదా వారికైనా ఎవరికి దీన్ని కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సంపద సృష్టిస్తా ఉన్నారు కదా సంపద సృష్టిస్తా ఉన్న పేరుతో ఇప్పుడు 47000 కోట్ల అప్పులు మీరు ఎక్కి అన్నాళ్ళేంది అప్పుడే 47000 కోట్ల అప్పు ఏంటి ఆ అప్పులా ఉంటే ఇవన్నీ అమ్మకాలేంటి పోర్ట్ల అమ్మకాలేంటి మెడికల్ కాలేజ్ అమ్మకాలేంటి స్థలాల అమ్మకాలేంటి అంటే మీ పాత అలవాటు ఏదైతే ఉందో
పూర్వ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో ఎన్ని ఫ్యాక్టరీలు అమ్మారో ఎన్ని పరిశ్రమలు అమ్మారో అదే రీతిన ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అమ్మటానికి మీరు చేసే ప్రయత్నం ప్రతిది కూడా ప్రజల్లో ఎండగడతాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వీధి వీధిన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పాపాలు నోటితో సంపద సృష్టిస్తామని చెప్పని ఓట్లు అడుక్కుని ఇవాల అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజా సంపదని ఏ రకంగా కొల్లగొట్టి అంటే అమ్మటం ద్వారా ఏ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ప్రజలకు వివరించడం చైతన్యం చేయడం ఈ ప్రజ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీకి కోటం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అట్లాగే ఆయన మాట్లాడాడు షుగర్ మీ దాంట్లో లేదా పెట్టలేదా పార్టీ సరిగ్గా పనిచేయట్లేదండి చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు ఆయన ఒక ప్రోగ్రాం చేశారు రేట్లు పెరిగిపోతున్నాయి అన్నారు ఎత్తాలు పెరిగిపోతున్నాయి అన్నారు కిరాణా సరుకులు పెరిగిపోతున్నాయి అన్నారు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి అన్నారు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి అన్నారు నేను వస్తే నయా పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి డప్పాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు నయా పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పాడు ఇవాళ ఏం జరిగింది 6,072.86 కోట్ల రూపాయల భారాన్ని ఆయన 5 నెలలు ఇంకా పూర్తవల 6,072.86 కోట్ల 86 లక్షల రూపాయలని ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపుతున్నాడు ఎంత సల్లగా చెప్తున్నాడు సుప్రీంకోర్టు చెప్పిందంట ఎంతకన్నా పచ్చి అబద్ధాలు కోరే ఎవడు ఉంటాడు సుప్రీంకోర్టు చెప్పిందా ఛార్జీలు పెంచమని దగాకోరు మాటలు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే మీ దగ్గర సుప్రీంకోర్టు చెప్పింది ఉంటే కనుక జడ్జిమెంట్ ఇవ్వండి ఒకసారి ప్రజలకు ఇవ్వండి ప్రజలకు ఇవ్వకర్లా మీ జ్యోతి ఈనాళ్ళు వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచండి 6,072.86 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేయండి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒకసారి అచ్చేయమని చెప్తున్నాను నోరు తెరిస్తే అబద్ధాలు దగా మాటలు మోసపు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఇవన్నీ మాట్లాడారు ఒక ఆయన ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పసు సొక్క ఎత్తలేదు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు గోధుమ రంగు సొక్క ఎత్తలేదు వాళ్ళ అబ్బాయి గారు లోకేష్ నాయుడు కూడా నేను ఎప్పుడు పసుపు చక్క చూడాల అసలు ఒక ఆయన కర్ణుడు కవచకుండలలో పుట్టినట్టు రాత్రిపూట ఆయన ఇప్పుతాడో లేదో తెలియదు పసుపు చొక్క వేసి తిరుగుతుంటాడు ఒక ఆయన ఆయన అసలు మామూలుగా తోపుడు బండి మీద భారతీయ ఇసుక బంగారం బంగారాన్ని చేసి ఒంటి మీద నగలు తీసి కాటా వేసి ఇసుక అమ్ముతున్నారు దావు ఇప్పుడు అమ్మ ఇసుక బండిలో తోసుకుని అమ్మచ్చు కదా ఇప్పుడు మీ కారు మీదే బండి ఎక్కించి ఇప్పుడు పెద్ద పెద్ద విమానాలు లాంటి కారులు వేసి తిరుగుతున్నారు కదా ఆ పెద్ద పెద్ద దాని మీదే బండి ఎక్కడ తోపుడు బండి పెట్టండి పెట్టి ప్రజలు బంగారం ఇస్తూ ఉంటారు చూసి అమ్మండి ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక అది ఇది అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ కార్మికులు ఏమైపోతున్నారు పనుందా ఎవడికన్నా నిర్మాణ రంగం మీద ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని మోసపు మాటలు చెప్పారు మీరు ఉచిత ఇసుక అన్నారు సిగ్గు కూడా అనిపించట్లేదు ఏమాత్రం ఎంత కూడా సిగ్గు అనిపించట్లేదు ఉచిత ఇసుక అంట ఉచిత ఇసుక అంటే దాని పేరు మనం అనుకునేది ఏంటంటే మామూలుగా గండర్ ఇసుక రివర్స్ హ్యాండ్ అంటాం దాని పేరు ఉచిత ఇసుక అని మాట ఇక్కడి నుంచి మనం మాట్లాడుకోవాలి అమ్మాలి కదా తోపుడు బండి మీద ఇసుక అమ్మండి ఇప్పుడు బంగారానికి అదే దొరుకుతుంది కదా మార్కెట్లో బంగారం ఇచ్చినా కూడా దొరకట్లేదు
నిజంగానే ఒంటి మీద నగలొల్చి ఇచ్చినా కూడా ఇసుక దొరకని పరిస్థితి 50,000 లారీ 50,000 60,000 పైన అమ్ముతున్నారు మళ్ళీ తౌతాక్ టెండర్ల ఇష్టారాజ్యం దోపిడి టెండర్లు ఎవరు ఇవ్వకూడదు ఎమ్మెల్యేలు వేసుకోవాలి మంత్రులు వేసుకోవాలి ఇసుక దోచుకోవాలి పేరు మాత్రం ఉచితం ఉచితం ఒక్క తప్పు మాట కూడా ఈనాడు రాయదు అంటే నిజాయితీగా నిజం రాయటాక కూడా చేతులు రట్టలేదు ఇవాళ మంజును నేరేట ఉంది వేరుశనగను 180 రూపాయలు 190 రూపాయలు 200 రూపాయలు కేజీ ఉంది మరి ఏమైంది ఈ బాధుడు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు బాత్తున్నాడు అని చెప్పారుగా ఇప్పుడు మీరెవరు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ నాయుడు పురంధేశ్వర నాయుడు మొత్తం కలిసి బాత్తున్నారా మీరందరూ చచ్చిపోతారు జనం నాలుగురు కలిసి బాత్తే బాధుడే కదా మరి ఏ రేటు కాయగూరల ధరలు ఎలా ఉన్నాయి సరుకుల ధరలు ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి ఏ నోరేమైంది మాట్లాడరే ఇసుక దొరకదు ఉచితం అంటారు ఉచితం కాదు డబ్బులు కూడా దొరకదు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో అమ్మినటువంటి రేటుకి 2 రెట్లు 3 రెట్లు ఇచ్చినా కూడా ఇసుక దొరకని పరిస్థితి ఇవాళ కిరాణా సరుకులు ఇవి కూడా అంటే జనాలు భోజనం చేసేటువంటి నిత్యావసర సరుకులు భోజనానికి ఉపయోగపడే నిత్యావసర సరుకు ఏ రేట్లో ఉన్నాయి ఆ మధ్యప్పుడు బియ్యం రేట్లు బియ్యం రేషన్ బియ్యం అని కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి దోచేస్తున్నారు అని చెప్పి కాకినాడలో రైడ్లు గీడ్లు అన్నారు ఏమైంది కాకినాడ రైడ్లు కాకినాడ బియ్యం ఏమైంది ఎవరు మాట్లాడతలేదండి క్విక్ హైక్ మాట్లాడలేదండి ఏం జరుగుతుంది ఒకసారి అయినా రైడు రైడు ఎందుకు ఎందుకు ఆయన ఈ రైడ్లు కాకినాడలో మళ్ళీ సందడి లేదేంటి ఒకసారి అయినా సందడి ఏమైంది సరే విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల వల్ల లేదా ఆయన చేసిన పరిపాలన వల్ల మేము రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పని కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని మాట్లాడుతున్నాం నోరు తెరిస్తే ఎంతసేపు అబద్ధాలతో అధికారంలోకి వచ్చాడు ఎన్టీ రామారావు గారి మీద అమాయకుడైనటువంటి నిజాయితీ గల నిజాయితీ పరుడైనటువంటి ప్రజల మనిషి అయినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఎలా అయితే అసత్యాలతో తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారంతో ప్రజల్లో ఎట్లా అయితే రామారావు గారి కీర్తిని మసకబారేట్ చేశాడు ఈనాడులో రాయించి తప్పుడు వార్తలు రాయించి ఏ రకంగా రామారావు గారిని తన అసత్యాలతో కుట్ర చేశాడు ఈ రోజుకి అవి ఆపడం ఆ కుట్రలు అరే 75 ఏళ్ళు వయసు వచ్చింది కదా 45 ఏళ్ళు అనుభవం సంపాదించాం కదా ఇన్నాళ్ళకైనా నిజాయితీగా రాజకీయం చేద్దామనేది ఆయనకి ఏ క్షణం మాత్రం కూడా రాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను 2014-15 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విద్యుత్ డిస్కమ్లు రెండున్నాయి సదరన్ పవర్ డిస్కమ్ అలాగే ఈస్టర్న్ పవర్ డిస్కమ్ ఈ రెండు డిస్కమ్లు కూడా రెండు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలని ఉన్న అప్పు అంటే అప్పటికి లాస్ ఆ కంపెనీలు రెండు కంపెనీలకు ఉన్నటువంటి లాస్ 6,625,88 లక్షల రూపాయలు 6,625,88 లక్షల రూపాయలు అంటే అప్పుడు కొన్ని నష్టాలు ఉన్నటువంటి కంపెనీకి ఉన్న నష్టాలు రాష్ట్రం వీడేప్పటికి
రెండు రెండు డిస్కమ్లు చంద్రబాబు నాయుడు గారి దిగి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేపటికి ఈ విద్యుత్ పంపిణీ సంస్థల యొక్క నష్టాలు 28 కోట్ల 28715 కోట్ల రూపాయలు అంటే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత వల్ల డిస్కమ్లకి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి విద్యుత్ పంపిణీ సంస్థలకు వచ్చినటువంటి నష్టం 22089 కోట్ల 12 లక్షల రూపాయలు నష్టాలు 22089 కోట్ల 12 లక్షల రూపాయలు 5 ఏళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చంద్రబాబు నాయుడు నిర్వాకం వల్ల వచ్చినటువంటి ఆయన తప్పుడు విధానాల వల్ల ఆయన అసమర్థత వల్ల ఆయన అసమర్థ ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి నష్టాలు 22089 కోట్ల 12 లక్షలు అయితే అంటే 34% నష్టాలు పెరిగినాయి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి విద్యుత్ పంపిణీ సంస్థల యొక్క నష్టాలు 34022000 కోట్ల రూపాయలు పెరిగితే ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి 2014 లో విద్యుత్ శాఖ యొక్క అప్పులు అంటే అప్పులు గాని టోటల్ గా అప్పులు జనరేషన్ గాని ట్రాన్స్కో గాని డిస్ట్రిబ్యూషన్ గాని అన్నిటి కలిపి ఉన్నటువంటి అప్పులు 29552 కోట్లు విద్యుత్ రంగానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి ఉన్నటువంటి అప్పులు 29552 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దిగి జగన్ మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికి ఉన్నటువంటి అప్పులు జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికి కూడా మార్చి 31 కే 2019 మార్చి 31 నాటికి 86215 కోట్లు అంటే శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అత్యంత సమర్థత సమర్థవంతమైన పరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖకి 56664 కోట్ల రూపాయలు అప్పులు పెరిగినాయి అంటే ఆయన ప్రభుత్వం చేసినటువంటి కరెంటు సంస్థల్ని అడ్డం పెట్టి చేసిన అప్పులు 56664 కోట్ల రూపాయలు 23.88 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి చంద్రబాబు నాయుడికి పరిపాలన అప్పుడు చెప్పేప్పటికంటే కూడా 23.88 అంటే 24% అప్పులు పెరిగి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 56664 కోట్ల రూపాయలు అప్పు పెరిగింది 22089 కోట్ల 12 లక్షల రూపాయలు నష్టాలు వచ్చినాయి నష్టాలు అప్పులు మరి ఈ ఇంత అంటే లక్ష కోట్ల పాపంతో అప్పు చెప్తే అంటే ఒక 5 ఏళ్లలో అప్పులు గాని నష్టాలు గాని లక్ష కోట్లకు తీసుకు లక్ ష కోట్ల పైచలకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు మరి చెప్పండి ఏం చేయాలి కేంద్రం చట్టాలు మార్చేస్తుంది డబ్బులు ఉంటే గాని కరెంటు కొంటాకి ఇల్లేదంటది అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల మీద మోపినటువంటి ఈ పాత అప్పుల యొక్క భారం 3000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది టోటల్ గా మరి మీరు సంపద సృష్టిస్తా ఉన్నారు కదా కరెంట్ ఛార్జీలు పెంచరని చెప్పాడు కదా నయా పైసా కరెంట్ ఛార్జీ పెంచరని చెప్పి ఇవాళ 5 నెలలు గడవక ముందే 6000 కోట్ల రూపాయలు 6072.86 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపితే రాబోయే ఇంకా 4.5 సంవత్సరాల్లో ఎంత పెంచబోతున్నావు కరెంట్ ఛార్జీలు ప్రజల మీద ఎంత భారం అయిపోతున్నావు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీలో వాదనలు జరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా మేము ప్రజల మీద భారం వేయాల్సిందే అని వాదిస్తే ప్రజలు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఆ సంస్థ దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది నయా పైసా పెంచనని ఒకవేళ విద్యుత్ సంస్థకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూటమి ప్రభుత్వాన్ని భరించమని చెప్పండి అని చెప్పని ప్రజలందరూ కూడా వాదించారు
కానీ ప్రభుత్వం ఏం చేయాలి yes గర్చిన 5 ఏళ్లలో 100 చిల్లర 110000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీ కరెంట్ డిపార్ట్మెంట్ మీద ముంచేసినటువంటి అత్యంత సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు పెంచడం ఆ మొత్తం ఆ భారం మీద ఉంటే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పాలి కదా మరి చెప్పలేదే చెప్పకుండా ప్రజల మీదే భారం ఏమని చెప్పని ఊరికే తడి కట్టం పెట్టినట్టుగా అక్కడ పెట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ని తడిగా అడ్డం పెట్టుకుని ఆయనతో కాగితం తీసుకొచ్చి ఇవాళ 6000 కోట్ల రూపాయలు ప్రజల మీద దోపిడీ చేస్తుంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఎంత తప్పుడు ప్రభుత్వం ఎంత అబద్ధాల కోర ప్రభుత్వం ఎంత మోసపూరిత ప్రభుత్వం ఎంతకన్నా దోపిడీ ప్రభుత్వం ఎంతకన్నా దగుల్బాజీ ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటదా మరి ఇదొక్కటేనా మీరు ఏదన్నా తీసుకోండి చెత్తపొన్న అన్నారు ఒకడన్నాడు ఒకడు అది యదమనాలా ఏమనాలా చెత్త నా కొడుకు చెత్తపొన్న వేసే ముఖ్యమంత్రి అన్నాడు మరి ఈడెవడ కొడుకు ఇప్పుడు మొన్నదాకా వసూలు చేశారు మీ ప్రభుత్వం వచ్చాక మొన్నదాకా ఎందుకు వసూలు చేశారు ఇవాళ చెత్త ఎత్తేవాడు లేడు ఆయిల్ కొట్టేవాడు లేడు బళ్ళన్నీ మూడపడే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చావు నయా పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనన్నావు ఇవాళ 6000 కోట్ల రూపాయల 6272 కోట్ల 86 లక్షల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపుతున్నావు ఇంకేమన్నంటే జగన్ గారి మీద చెప్తున్నాం జగన్ గారు 5 ఏళ్లలో ఆయన నువ్వు అప్పచెప్పిన తర్వాత అదే నిష్పత్తిలో నష్టాలని అంటే నువ్వు 22000 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొస్తే 23000 కోట్లు 89 అంటే 20 అంత 23000 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొస్తే విద్యుత్ సంస్థలు అనేది కూడా జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 300 కోట్ల రూపాయలే నష్టాలు మరి ఎవడు సమర్థుడు ఈ కుర్రోడు సమర్థుడా ఈ ముసలోడు సమర్థుడా ఎవరి సమర్థ పరిపాలన అలాగే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎంత తప్పు చేశాడు చూసాం మనం మరి ఇవాళ సంపద సృష్టిస్తానో కదా ఇవన్నీ కూడా ఆస్తులు అమ్ముతున్నావు ప్రజల మీద భారం మోపుతావు చంద్రబాబు నాయుడు తక్షణం ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరించాలని చెప్పని ప్రజల మీద భారం మోపకుండా దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అట్లాగే మూడు పోర్ట్లు రామాయపట్నం మచిలీపట్నం అలాగే మూలపేట శ్రీకాకుళం జిల్లా మూలపేట ఈ మూడు పోర్టుల్ని ప్రభుత్వమే నిర్మాణం పూర్తి చేసి అది ప్రజల ఆస్తిగా ప్రజల సంపదగా ప్రజలకే దాన్ని అట్టి పెట్టాలని చెప్పని ఉంచాలని చెప్పని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పని ఈ అమ్మకాన్ని రామాయపట్నాన్ని వెంటనే ఓపెన్ చేసి దాని కార్యకలాపాలు ప్రారంభించాలి అలాగే మచిలీపట్నం మూలపేట పోర్టుల్ని అమ్మకుండా వెంటనే ఆ పనులు శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత శరవేగంగా నిర్మాణం చేసిందో అంతే శరవేగంగా మీరు తొందరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం పోర్టుల్ని ప్రజలకి అప్పజెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున ఈ సంపద సృష్టిస్తామనేటువంటి తప్పుడు మాటల పేరుతో ఈ రకంగా ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చే ప్రయత్నం చేస్తున్న మీ చర్యల్ని ఖండిస్తున్నాం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జనసేన నాయకుడు వీళ్ళిద్దరు తగు అంటే అన్నా చెల్లెలు తగుని విజయం గారు పరిష్కరించాలని ఇప్పుడు ఒకటండి మనం ఎవరు చిన్నపిల్లలు కాదు ఇక్కడ ఈ తగుని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విజయం గారు సుబ్బారెడ్డి గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు జడ్జిలుగా ఉండక సరిపోతారా మీరు చెప్పండి ఆవిడేమో అటుపక్క సుబ్బారెడ్డి గారు ఇటుపక్క ఈయనేమో పవన్ కళ్యాణ్ పక్క ఇది ముగ్గురు ఎవరిని జడ్జిలుగా ఉండక సరిపోతారా జడ్జి అంటే ఏంటి కానీ జడ్జి అంటే ఏంటండి
మధ్యలో ఉండాలి కదా ఇందులో ఏదో అన్న సామెతగా ఉంటది ఎవరు రాజకీయాలు ఎదుర్కొంటున్నారు అంతే పట్టించుకోకపోవటమంటే ఎవరి మంచోళ్ళో ముందు ముందు తెలుస్తుంది కంగారు ఎందుకండి ఎవరి మంచోళ్ళో ముందు ముందు తెలుస్తుంది అంత మంచి ఏ చెడు అన్ని తెలుస్తుంది ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం కదా రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగిడాడో లేదో తవా సంగతి కానీ ఆ కూటమి వాళ్ళందరూ కూడా రోజు ఒంగోలులో పొగుడుతున్నారు కదా రోజు అష్టోత్తరం సహస్రం జరుగుతుంది కదా ఆయనకి ఒంగోలులో దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకండి ఇవన్నీ ఎవరి దారికి సమ్మగా ఉంటది ఒకటండి ఇక్కడ రాజకీయ అవసరాలు ఆయన ఒక చోట ఉన్నాడు ఈయన గురించి మాట్లాడటం ఈయనది ఈయనకేదో శ్రేయాభిలాషిగా మాట్లాడటం ఇవన్నీ ఎందుకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయనకు అధికారం వచ్చింది కదా నచ్చలేదు పేరు నానిగాడు మాలాంటి వాళ్ళు పోవాలి కదా ఎప్పుడు ఎప్పుడు నచ్చపోతే అప్పుడే పోవాలి కదా ఇవన్నీ సార్ రాజకీయాలన్నీ కూడా అవసరాలండి అవసరార్థం రాజకీయం వాళ్ళ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ దాని నుంచి పట్టించుకోలేదు కాదే ఆయన చెప్పే సలహా ఎట్లా ఆచరణ సాధ్యం కాదు కదా జడ్జి అంటే మధ్యలో ఉండాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకున్నారు ఎందుకు ఏం రాజకీయాల్లో ఎవడు సంపాదించుకుంటాడు ఎందుకు ఈ మాటలని ఇప్పుడు వైసీపీతో ఏం సంబంధం ఉంటుంది నా లైఫ్ స్టైల్ నాది ఇప్పుడు రమేష్ గారు ఒక లైఫ్ స్టైల్ ఉంటుందండి అంటే దుర్గా గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది రవి గారిది ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది ఎవరి లైఫ్ స్టైల్ ఆడది లైఫ్ స్టైల్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి అని చేసే రాజకీయాన్ని బట్టి ఎక్స్పెన్సివ్ రాజకీయం ఎకనామికల్ రాజకీయం అన్నీ ఉంటాయి స్టైల్ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో అన్నీ ఒకే స్థాయిలో ఒకే దూరంలో ఉండవు కదా రాజకీయాలు